భంగం కలిగించేదిగా, దాని గౌరవాన్ని తగ్గించే విధంగా వీరందరూ కూడా ప్రవర్తించారు కాబట్టి వారి మీద ఖచ్చితంగా ప్రియ అనేది చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే వ్యవస్థలు తన పని తాను చేస్తూ ఉన్నాయి. క్రిమినల్ కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వాలి, ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఆ దిశగా ఆలోచించాం, అదంతా కూడా జరుగుతూ ఉంది. నెంబర్ టూ, రేపు చంద్రబాబు నాయుడు గారి ఇసుక మీద దీక్ష. ఈ ఇసుక మీద దీక్షని మనం ఒకసారి ఆలోచన చేస్తే పట్టుమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి తీర్పు 5 నెలలు కూడా కాకముందే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏ చర్యల్లోనూ లోపాలు లేకుండా, ఏం మాట్లాడాలో తెలియకుండా అసూయతో, ఈర్ష్యతో, దుగ్ధతో, ప్రకృతి యొక్క పరిస్థితులను బట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇసుక కొరత మీద దుష్ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు నిరాహార దీక్ష, పరాకాష్ట అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అసలు ఎవరండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక మాఫియాలకి శ్రీకారం చుట్టింది ఎవరు, ఇసుక మాఫియాల్ని ప్రోత్సహించింది ఎవరు, ఇసుక మాఫియాల్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెంచి పోషించింది ఎవరు అని చెప్పని అడుగుతా ఉన్నాం. మీరు కాదా? మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక పేరు మీద మీరు చేసినటువంటి దోపిడీ కాదా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈరోజు మీరు చేసేటటువంటి దీక్షలు దొంగ దీక్షలు, కొంగ చెప్పాలు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇసుక కొరత మానవ తప్పిదమే అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, లేకపోతే బిల్డర్స్ అసోసియేషను, ప్రజలు, వినియోగదారులు అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క అంచనాలు ఈ రాష్ట్రంలో 100,000 టన్నుల ఇసుక అనేది పూర్తి స్థాయిలో వినియోగంలో జరిగేటటువంటి కార్యక్రమం. కానీ ఈ రోజున ఒక పక్క వర్షాలు పై రాష్ట్రాల్లో పడినప్పటికీ, నదిలో నీళ్లు కిందకి వస్తున్నప్పటికీ కూడా 120,000 టన్నుల ఇసుకని ప్రతిరోజు కూడా పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారం రోజుల క్రితమే 2,00,000 టన్నుల ఇసుకని ప్రామాణికంగా పెట్టుకోండి, వినియోగదారులకి అందించే విధంగా చర్యలు చేపట్టండి, నవంబర్ 14 నుంచి 21 దాకా ఇసుక వారోత్సవాలు జరపండి అని చెప్పని చెప్పారు. ఏనాడైనా నీ పరిపాలనలో నీవు చేస్తున్నటువంటి 5 సంవత్సరాలు ఇసుక దోపిడీ చేసినటువంటి టైంలో ఇసుక అధిక ధరలకు అమ్మితే, ఇసుకని అక్రమంగా తరలిస్తే జైలు శిక్ష పడుతుంది అని చెప్పని, చట్టం చేయాలని చెప్పని ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా అని అడుగుతా ఉన్నాం. ఏ రోజైనా స్టాక్ పాయింట్లు పెట్టారా అని చెప్పని మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఏ రోజైనా చెక్పోస్టులు పెట్టి పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, క్యాబినెట్లో సహచరులు కానీ దాని మీద వారోత్సవాలు పెట్టి ప్రతి గ్రామానికి పోయి, ప్రతి చరీసుకి పోయి అక్కడ సక్రమంగా అమలు జరుగుతుందా లేదా అని చెప్పని ఏ రోజైనా మీరు చూసారా, ఆలోచన చేశారా అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అమ్మితే కఠినంగా జైలు శిక్ష పడుతుంది అని చెప్పని చట్టం తీసుకురావాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో రైతులకి, మహిళలకి, నిరుద్యోగులకి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఒక గుడ్ గవర్నెన్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఏం మాట్లాడాలో తెలియక ప్రతిపక్షంగా కూడా ఫెయిల్యూర్ అయ్యి, విఫలమయ్యి రోడ్డు ఎక్కారని చెప్పని మాట్లాడుతున్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు మీకున్నటువంటి మాధ్యమాల ద్వారా.
నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీకు మీ ఒక్కళ్ళు చేతకాక రాజకీయాల్లో లంబు జంబుగా ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకుని ఈరోజు ఏ ముఖం పెట్టుకుని పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కలిసి, రామయ్య గారు కలిసి మద్దతు కోరారండి. రాజకీయాల్లో లంబు జంబులు అంటే వీళ్ళే. తెలుగుదేశం, జనసేన 5 సంవత్సరాలు ఇసుక మాఫియాకి క్యాబినెట్లో ఉండి నాయకత్వం వహించినటువంటి అచ్చెన్నాయుడితో ఏ ముఖం పెట్టుకుని ఈరోజు కలిశారు? ఏ ముఖం పెట్టుకుని ఇద్దరు కూడా మాకు సంబంధం లేదు అనుకుంటూ కూడా ఇసుక మీద రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకి ఆజ్యం పోసి, ఇసుక మాఫియాకి తన కనుశలంలో శ్రీకారం చుట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రేపు విజయవాడ నగరంలో దీక్ష ఇసుక మీద చేసేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఈరోజు నాటికి 120,000 టన్నుల ఇసుక అందుబాటులోకి వచ్చి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా కావాలంటే, మీ వంది మాగుదులు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, అందరికీ కూడా ఇసుక పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇసుక మీద కుళ్ళు రాజకీయం చేసి, కుట్ర రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ఏం చేశారు గతంలో మీ దీక్షలకి? నవ నిర్మాణ దీక్ష, లేకపోతే ధర్మ పోరాట దీక్ష, ఇలాంటి దీక్షలు పెడితే 5 నెలలు కాలేదు మా ప్రభుత్వం వచ్చి మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని ఏది పడితే అది మాట్లాడుతూ ప్రతిదీ రాజకీయం చేయాలని చూసేటటువంటి ధోరణి ఒక ప్రధాన ప్రతిపక్షంగా కూడా ప్రజలు గుర్తించిపోయినప్పటికీ ఒక రాజకీయ పార్టీగా కూడా మీరు పూర్తిగా వైఫల్యం చెందారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా మేము వెనకడం. రేపు విజయవాడ నగరంలో జరిగేటటువంటి దీక్ష ఇసుక మాఫియాని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దీక్ష, దానికి విలువ లేదు అని చెప్తా ఉన్నాం. ఈరోజు నదుల్లో నీళ్లు తగ్గినాయి, మేము ఏదైతే చెప్తున్నామో వరదల కారణంగా ఇసుకని బయటికి తీసుకురాలేకపోతున్నామని చెప్తున్నామో అదే నిజమైంది. ఈరోజు ఉదాహరణకి కృష్ణా నదిలో నీళ్లు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితిని చూసాం. అందుకనే ఈరోజు 120,000 టన్నుల ఇసుకని అందుబాటులో తీసుకొచ్చి స్టాక్ యార్డులో పెట్టి దానికి లారీలకు అందుబాటులో తీసుకొచ్చి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఒక ఆదర్శవంతమైనటువంటి ఇసుక విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. కాబట్టి ఈరోజు అవినీతి లేనటువంటి వ్యవస్థని ఏదైతే జగన్ గారు ముందుకు తీసుకురావాలనుకుంటున్నారో దాని ద్వారా రూపాంతరం చెందుతుందని చెప్పని, రేపు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దొంగ దీక్షకి ప్రజల యొక్క మద్దతు లేదు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. పెద్దలు శ్రీకాంత్ గారు మాట్లాడతారు. ప్రతి బుధవారం జరిగేటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ లో భాగంగా ఈరోజు కూడా మీటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎన్ఆర్ఐజీకి సంబంధించిన నిధులను ఏ రకంగా దుర్వినియోగం చేశారు, ఏ రకంగా ఆ ఎన్ఆర్ఐజీ సిస్టమ్ వ్యవస్థని సర్వనాశనం చేశారు అంటున్నదన్నీ కూడా మేమన్నీ తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కూడా కలిగింది. 22 కోట్ల పని దినాలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో దాదాపుగా మెటీరియల్ కాంపోనెంట్ కానీ వేజ్ కాంపోనెంట్ని ఎక్కడ సరిగా సద్వినియోగం చేసుకోలేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలకు దాన్ని ఎలా పంచుకోవాలనే దానిపైన వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఈ అమౌంట్ను మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే జనరేట్ అయిందో రాష్ట్రంలో ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ఏ రూపాయి కూడా వెనక్కి పోకుండా ఆ ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చేసుకుని అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి. ఏ కార్యక్రమం చేపట్టినా సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే శ్మశానాలకు సంబంధించిన కానీ, స్కూల్ కాంపౌండ్ వాల్స్ కానీ, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా ఏ రకంగా అనాలిసిస్తో వెళ్ళాలి, జిల్లాకు సంబంధించి ఎంత మెటీరియల్ కాంపోనెంట్ ఉంది, నిజవర్గానికి సంబంధించి ఎంత వస్తుంది, జిల్లా యూనిట్గా ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా ఏ ప్రాంతంలో సదివినం చేసుకున్న దానిపైన కూడా అందరం కూడా మాట్లాడడం జరిగింది. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థని మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు రామచంద్రారెడ్డి గారు దీన్ని గాడిలో పెట్టడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ కొద్ది గాడిలో పెట్టడం కూడా జరుగుతోంది. ఇందులో ఏ ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా మార్చి వరకు వచ్చేటువంటి అమౌంట్లో ప్రతి నిజవర్గానికి ఏ రకంగా సద్వినియోగపడాలనే దానిపైన కూడా మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దాని నుంచి మేము సమాధానాలు ఎలా యూటిలైజ్ చేసుకున్న దానిపైన కూడా మేమంతా కూడా సమీక్ష జరుపుకోవడం జరిగింది. అదే రకంగా సెర్ప్కు సంబంధించి సీఈఓ గారు
చాలా మంది ఇప్పుడు ఒక సంబంధించి ఒక వ్యక్తి చనిపోతే వెంటనే స్పాట్ లో క్యాష్ పే చేసేవాళ్ళు ఇప్పుడు పే చేయలేదంటే ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన కూడా ఎందుకు ఎల్ఐసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారని దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరపడం జరిగింది. ఎల్ఐసి వాళ్ళు ఇకపైనా కూడా ప్రభుత్వం ఆ డబ్బులు చెల్లించే విధంగా కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని కూడా అధికారులు వాళ్ళకి తెలియచేయడం జరిగింది అన్నమాట. ఇవి కాకుండా సెల్ఫ్ అనిమేటర్కు సంబంధించిన సమస్యలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సమస్యలు, ఆసరాకు సంబంధించి ఏ రకంగా ఈ ప్రభుత్వం గతంలో నిర్వీర్యం చేసిందో సంఘాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం, అలా కాకుండా మహిళా సంఘాలను రాజకీయం కోసము బహిరంగ సభలు కాకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఉండాలి, ఆ వెలుగులు ఉండటానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలని కూడా మేమంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. మాకున్నటువంటి ఏవైతే ఉన్నాయో డౌట్స్ అన్ని కూడా అధికారులు చాలా చక్కగా క్లారిఫై చేయడం జరిగింది. ఇదే రకంగా ప్రతి వారం డిపార్ట్మెంట్ వారీగా అవగాహన సదస్సులు కూడా పెట్టుకోబోతున్నాం. అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో వీటన్నిటిపైన కూడా ఓరియంటేషన్ కూడా పెట్టాలని చెప్పి పెద్ద రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రతి వారం ఇలాగే కొనసాగుతుంది. ఏది లేనట్టు ఇంత చక్కగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలో లేరు. ఆయనకు ప్రతి ఒక్క ప్రజలలో ఆదరణ పెరుగుతుంది అన్నటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్యలు లేక ఈరోజు ఇసుక అని మాట్లాడుతున్నాడు. ఆ ఇసుకను కూడా ప్రకృతి ఇచ్చి సహకరించడం వలన, ఎక్కువగా వరదలు ఇవన్నీ రావటం వలన కొద్ది రోజులు ఇసుక లేట్ అయింది. వాళ్ళు ఆలోచన చేసిన దానికంటే కూడా తక్కువ ధరతో మన్నికమైనటువంటి ఇసుక ప్రతి ఒక్క భవన కార్మికుడికి కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా భరోసా అనిస్తూ ఎంత కూడా సాచురేషన్ మోడ్ లో సప్లై చేయబోతున్నాం. అందుకనే మా ముఖ్యమంత్రి వర్లు ఇసుక వారోత్సవం పెట్టారు. మేమందరం కూడా ఎక్కడ సమస్యను అక్కడ అటెండ్ అవుతాం, అన్ని విషయాలు పరిష్కరించకుండా దానికి రోడ్లపైన తిరుగుతాం. అంతేగాని రాజకీయం కోసం దుర్వినియోగం చేసుకోవాలంటే ఆలోచన మాకు లేదు. ఆయన కేవలం పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాడు. ఆ పబ్లిసిటీ ప్రజలు గమనించినారు. తను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ప్రభుత్వం చేపడుతుందో దాన్ని వ్యతిరేకించాలన్నటువంటి భావన. ఈ రోజు ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఎంత నిరుపేదలకు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అనేది, తెలుగు భాష పైన మాకు ప్రేమ లేనట్టు వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ ప్రేమలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, మీకు ఆ ప్రేమలు ఉన్నప్పుడు ఎందుకు ఆర్థికంగా బాగున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు, ఆర్థికంగా బాగాలేనటువంటి నిరుపేదలు ఎందుకు తెలుగు మీడియంలో ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈ రకంగా ఎంతసేపు బురదజల్లే కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళు ఇచ్చే సూచన తప్పనిసరిగా స్వీకరిస్తాం. ఏమైనా గ్రౌండ్ లెవెల్లో మా తప్పులు ఎప్పుడు సరిదిద్దపడే ప్రయత్నం మేము చేసుకుంటాం మీరు సలహాలు ఇస్తే. కానీ మీరు అలా కాకుండా కేవలం మీ పబ్లిసిటీ కోసం, మీ పార్టీ మనుగడ కోసం చేసిన ఆరోపణలు మేము లెక్క చేసే క్వశ్చన్ ఉండదు. ఏదైతే మేము ఎన్నికలలో హామీలు ఇచ్చామో, మా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు అండగా ఉండాలంటుంటే దానిపైన మేము అనుసరించినామో ఆ దారిన పోతాం. మా ముఖ్యమంత్రి గారు చాలా కమిటెడ్ గా ఉన్నారు. మిగతా విషయాల పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కీమ్ ప్రజలకు అనౌన్స్ చేస్తూ, ప్రజలకు ఆ స్కీములు చేర్పిస్తూ చక్కగా అమలు చేస్తున్నటువంటి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక త్వరలో ఒక రోల్ మోడల్ కూడా కాబోతోంది.